రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ మేరకు రైతులను రుణవిముక్తులను చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో 2 లక్షల రుణమాఫీ. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రైతులను రుణవిముక్తులను చేయాలన్న ఏకైక లక్ష్యంతో గత ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ మేరకు రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్న లక్ష్యంలో భాగంగానే 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు సంక్షేమం కోసం పాటుపడుతుంటే కేంద్రంలో ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వం అదాని అంబానీ లాంటి పెట్టుబడిదారులను రుణవిముక్తి చేయడానికి పాటుపడుతుందని ఎద్దేవా చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని రుణవిముక్తులు చేయాలనేటువంటి ఒక భావన సంకల్పం ఉంది. అలాంటి రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ 2 లక్షల రూపాయల వరకు రైతు చెల్లించాల్సిన పంట రుణం ఏదైతుందో పూర్తి స్థాయిలో మాఫీ చేయడం చేరుకోవటం, దానికి అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 మాసాలు పెడుతుంది. 8-9 మాసాలు వాస్తవంగా ఎన్నికల్లో పేర్కొనేటువంటి అంశాలు ఎవరే కానీ కొంత పాజిటివ్ దృక్పథం తీసుకున్నప్పటికీ అమలుకు సంబంధించి కొంత ఎప్పుడవుతుంది ఏంటి అనేది వేచి చూడడం అనేది సహజం. కానీ పంట రుణం మాఫీకి సంబంధించి ఏ విధమైనటువంటి వేచి చూడటం అనేది లేకుండా, అంటే కేవలం అంటే 9 మాసాలు గడుస్తున్నప్పటికీ ఈ 9 మాసాల కాలం లోపలనే మీకు ఇక్కడ స్టార్ట్ అయ్యడం 18th of July 18th of July ఆరంభించింది. 15th August up to 2 lakhs 18,000 కోట్లు ఏదైతే ఉందో రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ అమలు చేయడం జరిగింది. ఈ 18,000 కోట్ల రుణమాఫీ ప్రక్రియ అమలు చేయబడినప్పటికీ కూడా ఇంకా కొద్దిమంది రైతాంగం ఏదైతుందో వివిధ సాంకేతిక కారణాలతో వారు అమలు పొందలేక కొత్త ఆందోళన గురి కావడం అనేది సహజమని. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ఎన్నికలు చేసిన వాగ్దానం అనే కాకుండా ఒక రైతు పక్షపాతిగా మీరు ఒకసారి గమనిస్తే వారి జాతీయ స్థాయిలో పంట రుణమాఫీ చేస్తున్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా లేదు. జాతీయ స్థాయిలో ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఏకమొత్తంగా లక్ష రూపాయల వరకు మాఫీ చేయడం జరిగింది 2008-9. తదుపరి అధికారానికి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏనాడు కూడా రైతాంగాన్ని రుణవిముక్తం చేయాలి, వాళ్ళకి అండగా నిలవాలి అనే ఒక భావన తలంపు అనేది ఆ పార్టీకి లేదు. అది ఇంతవరకు ఏదైతే బడా పెట్టుబడిదారులు వ్యాపారస్తులు అంబానీ అదాని లాంటి వారికి ఏదైతుందో వాళ్ళను ఏ విధంగా రుణవిముక్తం చేయాలి, బ్యాడ్ డెప్ట్ అనే నెపంతోని లక్షలాది కోట్ల రూపాయల వెసులుబాటు ఏదైతుందో అంబానీ అదాని లాంటి వ్యాపారస్తులు కలిగిస్తుంది తప్ప దేశంలో రైతాంగాన్ని రుణమిత్రం చేయాలని భావన సంకల్పం అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు అమలు చేస్తుంది ఏంటి, ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ యోజన. కేవలం ఒక రైతు కుటుంబానికి 6,000 రూపాయల వరకు 3 పర్యాయాలు 2,000, 2,000, 2,000 కమతంకు సంబంధం లేకుండా, ఎక్స్టెంట్కు సంబంధం లేకుండా సరే అందులో పొందుపరిచిన ఆంక్షలు కూడా మనకు తెలుసు. అది ఏ విధంగా చట్టసభకి ఎంపికైనటువంటి వారికి వర్తించదు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు వర్తించదు, విశ్రాంతి ఉద్యోగస్తులకు వర్తించదు, అట్లాగే ట్యాక్స్ పేయర్కు వర్తించదు, అవన్నీ ఉన్నాయనుకోండి. అది కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో వీళ్ళు ఎన్నికలు చేసిన వాగ్దానాన్ని కన్ను కూడా అమలు చేసే ప్రయత్నంలో భాగంగా 18,000 కోట్లు కొట్టి ఇవాళ విడుదల చేయబడి అమలు జరిగింది.